Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల టైంలో అదను చూసి కేసీఆర్కు జగన్ షాక్. తెలంగాణలో ఇప్పుడు అంతా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీలన్నీ ఈ ఎన్నికపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ పీఠాన్ని తిరిగి తమ సొంతం చేసుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సన్నిహితుడనే పేరున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ తన ప్రభుత్వం రూపంలో కేసీఆర్ సర్కార్కు షాక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. గత కొద్ది కాలంగా తెలంగాణ ఏపీ మధ్య నీటి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇటీవల ఈ సమస్య సద్దుమణిగినట్లు పరిణామాలు జరిగాయి. తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తీసుకునేందుకు వీలుగా శ్రీశైలం ఎడమగట్టు పవర్ హౌస్ నుంచి నీటి వినియోగం ఆపాలని కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సి నారాయణ రెడ్డి కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ డిఎం రాయ్పురేకు లెటర్ రాశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజీ క్రింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్లాంట్లో కరెంటు ఉత్పత్తి చేస్తూ సాగర్కు నీటిని విడుదల చేస్తోందని కంప్లైంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులో వివిధ కీలక అంశాలు ఉన్నాయి. ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి ఇన్ఫ్లో ఆగిపోయిందని, ఆ రోజున రిజర్వాయర్లో 206.97 టీఎంసీల నీటి నిల్వ ఉండేదని వివరించారు. తెలంగాణ సర్కార్ రోజుకు 12,000 క్యూసెక్ల నీటిని పవర్ హౌస్ ద్వారా వాడుతోందని పేర్కొన్నారు. రాయలసీమతో పాటు చెన్నై త్రాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు వీలుగా తెలంగాణ పవర్ హౌస్ నుంచి నీటి విడుదల ఆపాలని అన్నారు. కృష్ణా బోర్డు వెంటనే జోక్యం చేసుకుని కరెంటు ఉత్పత్తి ఆపేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని కోరారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల్లో బిజీగా ఉంటే, మరోవైపు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఇలా మరింత ఇరకాటంలో పడేసే గేమ్ ఆడుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి తెలంగాణ కౌంటర్ ఏంటో వేచి చూడాల్సిందే.